What? Okay. काल गणते कुंड जंतु इधर ऐसा क्या रहा ये भी तो अपने लाभ उठाता है लाभ कुंड लाभ कुंड के लाभ సెలెక్ట్ చేసుకోవడానికి టాలెంట్ ఐడెంటిఫికేషన్ సెలెక్షన్ ట్రయల్స్ అన్నమాట. ఇవి ఇవి లాస్ట్ 21వ తారీఖున వచ్చి మేము శ్రీకాకుళంలో చెప్పెట్టాము. అక్కడ 25 మంది పిల్లలు నాకు దొరికారు. ఆ తర్వాత విజయనగరంలో పెట్టాము, అక్కడ 19 పిల్లలు. ఈరోజు వైజాగ్లో ఇక్కడ నాకు 5 మంది పిల్లలు దొరికారు. వీళ్ళంతా మాది ప్రోగ్రామ్ ఏంటి అంటే వెయిట్ లిఫ్టింగ్ చాలా ఎంగుపడిపోతుంది, మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ని తీసుకొని రావాలి. మన ఇండియాకి మ్యాక్సిమం మెడల్ 1900 నుంచి 2000 మధ్యలో మెడల్స్ మ్యాక్సిమం వెయిట్ లిఫ్టింగ్లోనే మన ఇండియాకి మంచి మెడల్ వచ్చాయి. మన అందరు అమ్మాయిలు కూడా చాలా బాగా చేశారు, కానీ ఇప్పుడు నెమ్మదిగా కనుమరుగవుతుంది వెయిట్ లిఫ్టింగ్. దాన్ని మళ్ళీ ప్రోత్సహించి పైకి తీసుకురావాలి అని చెప్పి మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఈ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము. ఈ పిల్లలందరినీ మేము విశాఖపట్నంలోనే ఒక స్పోర్ట్స్ అకాడమీని ఇలా తయారు చేసి ఏదో స్కూల్ కానీ లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళది స్టేడియమ్స్లో కానీ వీళ్ళందరినీ అక్కడ పెట్టి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాము. మాది మెయిన్ గోల్ వచ్చేసి 24-28 ఒలింపిక్స్లో మెడల్ తీసుకురావాలన్నది మా ఉద్దేశం. ఇది మేము వచ్చి 1 జూన్లో ఇవి 6 మంత్కి 1 ఇయర్కి మళ్ళీ ట్రయల్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ రివ్యూ చేస్తూ ఉంటాము. ఏ పిల్లలు అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తూ వాళ్ళు ఇంకా ముందుకు తీసుకువెళ్తుంటాం. పర్ఫార్మెన్స్ చేయలేని వాళ్ళని మేము తీసేస్తాం, మళ్ళీ కొత్త టాలెంట్ వచ్చిన వాళ్ళని మళ్ళీ మేము తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, 12 సంవత్సరాలలోపు పిల్లలు అయితే నాకు ఆల్మోస్ట్ 20 మంది దాకా దొరికారు. వాళ్ళని నేను ఐడెంటిఫై చేసి తీసుకువెళ్తున్నాను. వాళ్ళు రా 100% రా, ఇంతవరకు వెయిట్ లిఫ్టింగ్ రా బార్బెల్ని కూడా ముట్టుకోలేదు. జిల్లా సెక్రటరీ కదా, మర్చిపోయారు ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి రావడమే మర్చిపోయారు.